టాలీవుడ్లో కమర్షియల్ హీరోయిన్ గా సక్సెస్ అయి స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోవడం అతి కొద్ది మందికి మాత్రమే సాధ్యమవుతుంది అయితే కొందరికి స్టార్ హీరోయిన్ ఇమేజ్ వచ్చినట్లే వచ్చి చేజారిపోతుంది అలాంటి వారిలో రెజీనా కూడా ఉంది ఈ బ్యూటీకి కెరియర్ ఆరంభంలో మంచి హిట్స్ దొరికాయి కమర్షియల్ సక్సెస్ లని కూడా అందుకుంది ఇక ఆ సక్సెస్ లతో స్టార్ హీరోయిన్ అయిపోవడం పక్కా అని అందరూ అనుకున్నారో ఏమైందో ఏమో సడన్ గా ఈ బ్యూటీ కెరియర్ డౌన్ఫాల్ కావడం స్టార్ట్ అయింది ఊహించని విధంగా అపజయాలతో అవకాశాలు కూడా తగ్గిపోతూ వచ్చాయి దీంతో కమర్షియల్గా ఎలాగూ వర్కౌట్ కావడం లేదని గుర్తుండిపోయే క్యారెక్టర్స్ చేయాలని ఫిక్స్ అయ్యి ఆ తరహాలో సినిమాల్ని ఎంపిక చేసుకుంది ఈ నేపథ్యంలో పవర్ఫుల్ విలన్ రోల్స్ కూడా చేసింది ఎవరు సెవెన్ కోలీవుడ్లో విశాల్ హీరోగా తెరకెక్కిన సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించింది అలాగే బాలీవుడ్లోకి అడుగుపెట్టి బోల్డ్ తో మెస్పరైజ్ చేసింది దీంతో నటిగా ఈ అమ్మడు ప్రూవ్ చేసుకున్న చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలైతే లేవు ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా థామస్ కలిసి నటించిన సాకినీ డాకని సినిమా రిలీజ్కి రెడీ అవుతుంది ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి తన జీవితంలో ప్రేమ అనేది వేల ఇరవైలో ముగిసిపోయిందని ఇప్పుడది ఒక క్లోజ్ చాప్టర్ అని చెప్పుకొచ్చింది ఆమె మాటల్ని బట్టి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక ఆమె ఎవరితోనో ప్రేమలో పడింది అనే విషయం స్పష్టమవుతుంది ఆ మధ్య మెగా హీరోతో రెజీనా ప్రేమాయణం గురించి హాట్ చర్చ నడిచింది అయితే దానికిద్దరూ స్టాప్ పెట్టారు మరి ఈ అమ్మడు ఎవరి చేతిలో మోసపోయి ఇలాంటి వైరాగ్యంతో కూడిన మాటలు మాట్లాడుతుంది అనే విషయం ఆసక్తికరంగా మారింది సౌత్కి చెందిన ఒక హీరోతోనే ఆమె ప్రేమలో పడి మోసపోయిందని కోలీవుడ్లో వినిపిస్తున్న మాట మరి ఆ వ్యక్తి ఎవరై ఉంటారనేది ఇప్పుడు తెలియాల్సింది ఇక జీవితంలో కూడా పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా తనకు లేదనే చెప్పేంత కష్టం ఆమెకేమొచ్చిందో రెజినా చెప్తేనే తెలుస్తుంది